హలో మ్యామ్. ఫస్ట్లీ నైస్ కాస్ట్యూమ్ మ్యామ్, చాలా అందంగా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అంటే నేను చెప్పినట్లే గొడ్రాలు, పిల్లలు లేరు. ఎప్పుడు చూడు ఉమెన్ బ్లేమ్ అవుతూ ఉంటుంది పిల్లలు పుట్టలేదు అనేదానికి. సో మే ఐ నో ద రీజన్, ఎవరి వల్ల యాక్చువల్లీ ఎక్కువ పిల్లలు అనేదానికి ఎవరికి మ్యామ్, అంటే ఓన్లీ ఉమెనేనా, జస్ట్ రీజనబుల్ ఓన్లీ ఉమెనే అవుతారా, మెన్కే అసలు సంబంధమే లేదా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. పిల్లలంటే ఏంటి, ఐ ఆల్వేస్ టెల్, ఒక సీడ్ ఒక సాయిల్లో వెళ్తే ఒక లైఫ్ వస్తుంది. సీడ్ ఏంటి అంటే 50% లేడీస్ జీన్స్ అండ్ 50% మేల్స్ జీన్స్ అనమాట. ఈ మధ్యలో మీరు చూస్తుంటే పిల్లలు లేక బాధపడే రీజన్స్ 42-45% మేల్స్ ప్రాబ్లం వల్లనే మనం గమనిస్తాము. అండ్ అవేర్నెస్ కూడా కొంచెం కొంతవరకు క్రియేట్ అవుతుంది. అండ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే 9 మంత్స్ బేబీని తీసుకుని వెళ్ళేది మదరే కదా. సో చాలామంది ఇంకా అది లేడీస్ ప్రాబ్లం అనే చెప్తా ఉంటారు. అవేర్నెస్ ఇప్పుడు మీ వల్ల కొంచెం క్రియేట్ అవుతుంది అనుకుంటున్నామా? బట్ 39 అనగానే చాలా మందికి ఫస్ట్ ఐవీఎఫ్ అనగానే చాలా డౌట్స్ ఉంటాయి. అమ్మో ఎందుకులే, బయట వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, మన ఓన్గా కనలేదు అనుకుంటారు, లేదంటే 39 ఐవీఎఫ్ అంటే దాంట్లో పుట్టే పిల్లలు హెల్దీగా ఉండరేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. వాట్ యూ సే అబౌట్? సో డౌట్స్ 100% అండి. ఎందుకంటే ఒక బేబీ అనేది యూజువలీ క్రియేషన్ అనమాట, ఒక లైఫ్ అన్నట్టు. సో బట్ ఎంతోమందికి పిల్లలు ఈజీగా అవుతారు, బట్ దెర్ ఆర్, అంటే ఒక 6 కపుల్స్లో 1 కపుల్కి పిల్లలు కారు. వీళ్ళ గురించి మన కంట్రీలో ఎస్పెషల్లీ పెళ్ళి అయిందా పిల్లలు ఎంతమంది, ఈ 2 లైన్స్ గో టుగెదర్. సో పిల్లలేక బాధపడే వాళ్ళు టెక్నాలజీలో బేబీతో వెళ్ళటము ఇస్ నాట్ స్టిగ్మా కాదు ఎనీమోర్, బికాజ్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయిబార్న్కి న్యాచురల్గా 2 పిల్లలు పుట్టారు. సో ఈ టెక్నాలజీ అనేది వీఆర్ అసిస్టింగ్, ఆర్టిఫిషియల్ కాదు, నేచర్ని జస్ట్ మనం మిమిక్ చేస్తున్నాం కాబట్టి ఏమి వరి అవ్వాల్సింది అవసరం లేదు. డెఫినెట్లీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే న్యాచురల్గా కాలేనప్పుడు వాట్ టు డూ, మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్, వీళ్ళకి కూడా దే షుడ్ గో విత్ అ బండిల్ ఆఫ్ జాయ్ కదా. బేబీలో వాళ్ళ కంటిన్యూ అవ్వాలి, వాళ్ళ జనరేషన్, వాళ్ళ కుటుంబం కంటిన్యూ అవ్వాలి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ ఫర్ సచ్ కపుల్స్ అండి. అండ్ దెర్ ఇస్ దిస్ డౌట్ మ్యామ్, అంటే ఒక 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కనడానికి చాలా కష్టంగా ఉంటుంది న్యాచురల్లీ, అండ్ ఇఫ్ ఐవీఎఫ్ అయితే ఇంకా కష్టంగా ఉంటుందేమో. అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఇంట్లో కనేద్దాం, నార్మల్గానే వచ్చేస్తానని ట్రై చేస్తూ ఉంటారు కదా. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత ఆ టైంలో వచ్చాడు, అప్పటికి వాళ్ళ ఏజ్ 35 ఇయర్స్ ఉండి అప్పుడు కూడా ఐవీఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ విండో పీరియడ్, అంటే నార్మల్గా మీరు చూస్తే 30 ఇయర్స్ లోపల పెళ్ళి అవుతే తొందరగా పెళ్ళి ప్రెగ్నెన్సీ అవుతుంది, దే డోంట్ హ్యావ్ టు కమ్ టు డాక్టర్. అండ్ మేము కూడా చాలా అవేర్నెస్ క్యాంప్ చేసాం తొందరగా 30 ఇయర్స్ లోపల ఒక్కటి అంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి. బట్ మనం సొసైటీ చూస్తుంటే చాలామంది లేట్గా మ్యారేజ్ అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇటువంటి అయిన వాళ్ళకు కూడా పిల్లలు అవ్వాలి కదా, కాబట్టి ఈవెన్ 35, 40, 48, 50 వరకు కూడా ఏఆర్టీ సర్వీస్ మనం ఫర్టిలిటీ సర్వీస్ అందిస్తాం. రీసెంట్గా మన దగ్గర 48 ఇయర్స్ లేడీ మ్యారేజ్ అయ్యి 24 ఇయర్స్ తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చి బాబుని షీ డెలివర్డ్ అండి. సో ముందు ఆ టెక్నాలజీ లేదు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ని ఇయర్స్లో తనకు ప్రాబ్లం ఉన్న దానికి సొల్యూషన్ వచ్చింది అండ్ షీ ఈస్ బ్లెస్డ్ విత్ అ కిడ్ అనమాట. ఐ మీన్ ఇట్స్ సో నైస్ అండ్ అమేజింగ్ టు నో. అండ్ వన్స్ అగైన్, అంటే ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా క్వశ్చన్స్లో ఎఫోర్డబుల్ కాదేమో, మేము పెట్టలేకపోవచ్చేమో, ఎందుకులే వద్దు అనుకుని ఆగిపోయే వాళ్ళు ఉంటారు కదా. సో 39 అలాంటి వాళ్ళ గురించి ఏమంటుంది? సో ఎఫోర్డబుల్గా ఏం, పిల్లలు అనేది ఓన్లీ రిచ్ పీపుల్స్దే కాదు కదా, పిల్లలు ఎవరికైనా పిల్లలు కావాలి. సో 39లో మేము ఫస్ట్ స్టార్ట్ అయిన కాన్సెప్టే అదే, సర్వీస్ ఓరియంటెడ్ అని. సో బట్ ఐవీఎఫ్ చేసేటప్పుడు టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ మీడియా ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఇస్ దేర్. బట్ ఈ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా, బట్ సక్సెస్ రేట్లో కాంప్రమైజ్ కాకుండా, సేఫ్టీలో కాంప్రమైజ్ కాకుండా, ఒక హెల్తీ బేబీ బండిల్ ఆఫ్ జాయ్ అఫోర్డబుల్గా వెళ్ళాలనే మేము 49లో ఎవ్రీ డే అదే అండి మన మైండ్లో ఎమోషన్స్. సో ఈ సందర్భంగా వరల్డ్ ఐవీఎఫ్ డేలో 25 జులై నుంచి 1 మంత్ 25% డిస్కౌంట్ ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్ని అనౌన్స్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నారు పిల్లలేక బాధపడే వాళ్ళు, మీరు చూస్తే అంత ఎక్కువ కనిపిస్తున్నారు. సో డోంట్ వరీ అండి, వీఆర్ దేర్ టు సర్వ్ అండ్ హెల్ప్ యూ అవుట్. అండ్ లాస్ట్ వన్, మీరు చూసిన ద వర్స్ట్ కేస్ సినారియో, ఇంకా పిల్లలే పుట్టరు అని ఆగిపోయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నౌ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ చిల్డ్రన్ అనే కేసు ఏదైనా ఉందా?
దిస్ వాజ్ చాలా ఉంది బట్ వన్ ఎమోషనల్ స్టోరీస్. ఒక ఫ్యామిలీనే వచ్చారు, 2 ఫ్యామిలీస్ అరౌండ్ 14 పీపుల్ వచ్చి కూర్చొని ఈ అమ్మాయికి పిల్లలు కారు అన్నారు. అన్నప్పుడు నాకు అర్థమైంది డ్రైవర్స్ కి ప్లాన్ చేస్తున్నారని. సో దట్ టైమ్ నాకు ఆ లేడీ లైఫ్ మోర్ దెన్ బేబీ ప్రొటెక్ట్ చేయాలని ఉండింది. సో యూట్రస్ వాజ్ లిటిల్ స్మాల్, నాకు కూడా అనిపించింది ఇట్స్ డిఫికల్ట్ కేస్ అని. వీ బాట్ టైమ్ 6 మంత్స్ తర్వాత యూట్రస్ పెరగటానికి, అది గర్భాశయం కదా, 9 మంత్స్ బేబీని ఇట్ హ్యాస్ టు టేక్. సో మెడిసిన్స్ ఇచ్చి ఫస్ట్ IVF లోనే షీ కన్సీవ్డ్ అండి, బట్ 7th మంత్లోనే డెలివరీ అయింది. ఎండ్ ఆఫ్ ద డే 10 డేస్ బేబీ వాజ్ ఇన్ ద ఇంక్యుబేటర్, బట్ నౌ హీ 7 ఇయర్స్. తన లైఫ్ ఇస్ డన్ మోర్ దెన్ అ బేబీ. సో ఇలా ఎమోషనల్ స్టోరీస్ దేర్ ఆర్ మెనీ. అండ్ 49 ఫెర్టిలిటీ సెంటర్ గురించి వన్ వర్డ్ అంటే ఏం చెప్తాను? ఐ ఆల్వేస్ టెల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ గైస్, 25% డిస్కౌంట్ స్టార్ట్ అయిందంట. సో ఎవరికైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేసి గ్యారంటీ మీకు కూడా సంతానం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ విజిట్ 49 ఫెర్టిలిటీ సెంటర్. హలో గైస్, ఈరోజు అయితే 49 ఫెర్టిలిటీ సెంటర్లో IVF ద్వారా పిల్లలు పొందిన ఒక కపుల్ నాతో పాటు ఉన్నారనమాట. మీ అందరికి ఉండే డౌట్స్ కొన్ని ఉన్నాయి కదా, నేను వాళ్ళని అడిగి క్లియర్ చేస్తాను. హలో సార్, నమస్తే. మీ పేరేంటి? సతీష్ కుమార్. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఓకే. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని మీరు IVF ద్వారానే? అవునండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి? 10 ఇయర్స్ అప్పుడు కన్ఫర్మ్ అయింది. మీకు 10 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయ్యారు? 10 ఇయర్స్ అప్పుడు కన్ఫర్మ్. 10 ఇయర్స్ పెళ్లి అయినాక? 10 ఇయర్స్ పెళ్ళైన తర్వాత ఇక్కడికి IVF కి వచ్చారు. మీకు ఎలా తెలిసింది 49 గురించి? అంటే మనం యూట్యూబ్ లో కానీ నెట్ లో కొట్టి చూడడం వల్ల మేడం కొద్దిగా జ్యోతి మేడం పర్ఫెక్ట్ అని తెలిసింది. ఎన్నో హాస్పిటల్ తిరిగినాం 10 ఇయర్స్లో, ఎన్నో దేవుళ్ళ మొక్కినా కాలేజ్ ఒకసారి కూడా కన్ఫర్మ్ కావడం వల్ల మేడం దగ్గర కన్సల్ట్ అయినాం. మేడం జ్యోతి మేడం గారు దగ్గర కేర్ఫుల్ తీసుకొని వన్ టైంకే మాకు సక్సెస్ ఇచ్చింది. ముగ్గురు ఎట్ టైం? ముగ్గురు చాలా సంతోషంగా ఉండేది. అంటే మామూలుగా మీకు తెలిసే ఉంటది పిల్లలు పుట్టలేదంటే ఎలా చూస్తారు, మనల్ని ఎన్ని మాటలు అంటారు అనేది మీకు తెలుసు కదా. సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అయ్యాను. చాలా ఫీల్. ఎన్ని మాటలు పడుతుంటారు అప్పుడు మీరు? ఎక్కువ బయట తక్కువ అంటే బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి ఉండరు కదా. ఇప్పుడు ఇప్పుడు హ్యాపీయేనా మొత్తం? హ్యాపీ. ఎలా జరిగింది ప్రెగ్నెన్సీ జర్నీ అంతా? బాగుంది. ఓకే సార్, అంటే 49 అంటే IVF అంటే పిల్లలు సరిగా పుట్టరేమో అని చాలా మంది డౌట్స్ పడుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు, మా పిల్లలు చూసిన కాంచి సంతోషంగా ఉన్నది. అలాంటివన్నీ అపోలే, ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం ఈ రోజులలో. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 41. ఈ ఒక 10 ఇయర్స్ బ్యాక్ పిల్లలు పుట్టారు? 6 ఇయర్స్ అవుతుంది పిల్లలు పుట్టి. ఓకే, పేర్లు ఏంటి పిల్లలవి? My name is Shivani. Shivani. My name is Avar. Avar. Shravan. Okay. Shalini. Shalini. Okay. IVF ద్వారా ముగ్గురు పిల్లల్ని హ్యాపీగా ఇప్పుడు ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు గైస్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇప్పుడు చూడండి, నా ముగ్గురు పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు సంతానం లేదు, ఇంట్లో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ వీళ్ళే మంచి గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ప్లీజ్ విజిట్ 49 ఫెర్టిలిటీ సెంటర్. థ్యాంక్ యూ. Thank you.